ఇది నాడేమో అండి. ఎవరో కష్టపడి చేసిన పనిని కొట్టేయడం కాదు. కొట్టేయటం ఏంటి? ఇన్ని రోజులు నీ మీద కోపం మాత్రమే ఉండేది, ఇప్పుడు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. He's Mr. Ramki, our senior designer. Hi. Hi, sir. Pleasure meeting you. She's Miss Shruti, our structure designer. Very talented. Hi, Jippu. Hello, sir. Hello. Shruti garu, mundu meet evo chupichandi. పోయిన కంపెనీ పరు తిరిగి వస్తుందా? అప్పటికి నేను సెన్సిబుల్ గా ఆలోచించాను కాబట్టి సుదీక్ పలపగించాను. నిన్ను నమ్ముకుంటే కంపెనీ పరిస్థితి ఏమేది? ఊహించుకుంటే గుండె తరుక్కుపోతుంది డాడీ. అప్పటికి మా వాడు చెబుతూనే ఉన్నాడయ్యా, నువ్వెందుకు పనికిరాని వాడవని. ఈ కంపెనీలోనే కాదు, ఈ కాంపౌండ్ అడుగు పెట్టినా నువ్వే కంపెనీలో జాయిన్ కాకుండా చేస్తాను. ఇంకా చూస్తావే, వెళ్ళు. మీకో విషయం చెప్పాలి మేడం. మీ బ్యాగ్ లోంచి డెమో కుట్టేసింది మన బాస్ అందిపేనండి. మిమ్మల్ని ఎలా అయినా సరే లొంగ తీసుకోవాలని అలా చేసాడండి. ఎప్పుడు డబ్బులు తీసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని, కానీ ఈ రోజు అనవసరంగా రామ్కి అందరూ అనరాని మాటలు అంటుంటే వినలేక నిజం చెప్తున్నాను. 100,000 రూపాయలు శాలరీ తీసుకునేవాడు, ఈవేళ 25,000కే పనిచేస్తున్నా, చెయ్యిన తప్పుగా అందరి ముందు తలంచుకుని నిలబడినా అది కేవలం మీ ప్రేమ కోసమేనండి. Well done, Shruti. Well done. What a presentation here. Demo pakili poi. We have to celebrate this moment. Let's go to a pub or na hub ki lama. Ippudippude ra ammayil evaru meeda depend avvakunda independent ga batukutunnaru. Oka amma illu dati bayitiki vachindante paridaginchindani kaadu, enno baajyathalato vachindani. Charitralo magadi vijayam venakale kaadu, వినాశనం వెనకాల కూడా ఆడదే ఉంది. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకునే ముందు మీ అమ్మ ఒడిలో ఆడుకున్నాననే విషయం మర్చిపోకు. ఉంగరాలంటి కళ్ళు తిప్పింది, ఆ డెమో మీదే అని ఎందుకు చెప్పలేదు? ఒక్కోసారి మనం గెలవటం కన్నా మనం ఇష్టపడే వాళ్ళని గెలిపించడంలోనే ఆనందం ఉంటుంది. నిన్ను మొదటిసారి గుడిలో చూసినప్పుడే నేను ఇష్టపడ్డాను. మరి నేను గుడిలో కనిపించకపోయి ఉంటే? నేను గుడికి ఎందుకు వస్తానో ఆ దేవుడికి ఇంకా అర్థం కాలేదనుకునేవాడిని. ఆఫీస్ లో కలవకపోయి ఉంటే? ప్రతి శనివారం నేనే గుడికి వచ్చేవాడిని. నీకు నాకు ఏ విషయంలోనూ సింక్ అవ్వదు. నాకు బద్ధకం ఎక్కువ, లేటుగా లేస్తాను. నువ్వు లేచేసరికల్లా బెడ్ కాఫీతో నేను రెడీగా ఉంటా. నేను పడుకునేటప్పుడు పైన కాలు వేస్తాను. ఆ రాత్రికి అదే నాకు బోనస్ అనుకుంటా. నాకు వంట చేయడం రాదు. మా నాన్న చేస్తున్నప్పుడు చూసి నేను నేర్చుకుంటా. నేను ఇష్టపడ్డాను కాబట్టి నీ ఇష్టాలే నా ఇష్టాలుగా మార్చుకుంటా. నీకు ఇంట్లో చెప్పే ధైర్యం ఉందా? రేపే మీ ఊరెళ్ళి మీ వాళ్ళకి చెప్పేస్తా, తాళం వేస్తుంటే పక్కింటి వాళ్ళకి చెప్పేస్తా. నేను అంటుంది మా ఇంట్లో కాదు, మీ ఇంట్లో. అమ్మాయి పేరు శృతి, చదువులో సరస్వతి, గుణంలో గుణవతి, ఏపీ కంపెనీలో ఇంటీరియర్ డిజైనర్ గా జాబ్ చేస్తుంది. నాకప్పుడే పెళ్ళిన శాస్త్రి గారు. మీరిలా సిగ్గుపడుతూ కూర్చుంటే కొన్ని రోజులు పోయాక మిమ్మల్ని చూసి ఇంట్లో వాళ్ళు సిగ్గుపడే రోజు వస్తుంది. సిక్స్ ప్యాక్ ఉన్న కుర్రాలకే సంబంధాలు తేలేకపోతున్నాను, సింగిల్ ప్యాక్ ఉన్న మీకు ఏ సంబంధం తేను? ఇంతకీ మా ఇంట్లో సంబంధం ఉందని మీకెవరు చెప్పారండి? కోడి పిల్లని తనిఖీలు పొమ్మని గెద్దకెవరని చెప్పాలా? మీరు ఊ అనండి, చిటికలో సెట్ చేస్తాను. ఒకసారి లేవండి. నాన్న, చిన్నప్పుడు సైకిల్ కొనమని మీకు చెప్పడానికి భయమేసి అమ్మతో చెప్పించాను. ఎక్స్కర్షన్ కి వెళ్ళడానికి లక్కీతో చెప్పించాను.
మీతో నా లవ్ గురించి డైరెక్ట్ గా చెప్పడానికి భయపడే ఇంత ఇండైరెక్ట్ గా ఓపెన్ చేయించాను. ఆగండి, నువ్వు డైలాగ్ కొట్టడం, మీ నాన్న అనుకోవటం, ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ సిచువేషన్, నాకు నచ్చదండి. నాన్న, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. మరి అదే నా మాట మీ ఓడమాట అన్నారనుకోండి, ఆ అమ్మాయితో పెళ్లికి పొరపాటు ఏం చేస్తాను. ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్లని పెట్టుకుని నువ్వు పెళ్లి చేసుకుంటానంటావా? సిగ్గులేదు, ముందు దాన్ని పెళ్లి చేసి తర్వాత నువ్వు చేసుకో. చూడండి అన్న, ప్రాబ్లం వాడిది, సొల్యూషన్ నీది. మజ్లో నన్ను లాకండి. నాన్నో, అది పెళ్లి చేసుకోదంట, నేను చేసేసుకుంటా. చిన్నప్పుడు అది అన్నం తినంటే వదిలేసామా? దాని పెళ్లి అయిన తర్వాత నీ పెళ్లి. నాన్న, అమ్మ మాటే నా మాట. మీ అమ్మాయి ఎక్కడ ఉందండి? నాకు తెలుసు, ముందు దాని పెళ్లి, తర్వాత నీ పెళ్లి గురించి ఆలోచిద్దాం. అబ్బో, పౌరుషం గెలవడండి. మా సార్, కత్తి లాంటి కుర్రాళ్ళు మన దగ్గర బోర్డు మంది అండి. చెల్లెలు నేను సెట్ చేస్తాగా. సెట్ అవుతుంటారా? మై హూనా అమ్మా, తను నాకు నచ్చిందమ్మా. నీకు నచ్చడం కాదు, నాకు నచ్చాలి. పెళ్ళయ్యాక ఇలా గొట్టాలాంటి ప్యాంట్ షర్ట్లు వేసుకుంటే నాకు కుదరదు అన్నట్టు. మా ఇంట్లో వాషింగ్ మిషన్ కూడా లేదు. మేము కొనిస్తాంలేండి. కరెంటు బిల్లు కూడా నువ్వే కడతావా? పొద్దున్నే లేచి చక్కగా నా కాళ్ళకి దండం పెట్టాలి, రాత్రి అయ్యేటప్పటికి నా కాళ్ళు పట్టాలి. అలాగే అత్తయ్య, ముందు ఆశీర్వదించండి, మీరేం చెప్తే అదే చేస్తాను. జాగ్రత్త. శాస్త్రి గారు, ఇప్పుడు ఏం చేద్దామండి? మీరేం టెన్షన్ పడకండి, లేడీస్ అన్నాక బోల్డ్ ఈగోస్ ఉంటాయి. అయినా ఇది స్టార్టింగ్ మ్యాచ్ కదా, మా దగ్గర బోల్డ్ మ్యాచ్లు ఉన్నాయి, దింపేద్దాం. కుర్రాడు స్ట్రాంగ్ ఉన్నాడండి. మాదాపూర్లో రెండు జిమ్ములు కూడా ఉన్నాయి, మరి కొన్నాళ్ళు డేటింగ్ చేద్దాం. నాకు నచ్చితేనే పెళ్లి, లేకపోతే అది ఎట్టండి బాబు? గానులో తలగిపోయిన దొక్కినట్టు దొక్కేస్తుంది. శాస్త్రి గారు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటారు? మీరు కూల్ గా ఉండండి, మన దగ్గర బోర్డు కత్తులు ఉన్నాయి, ఇంకో కత్తి దించేద్దాం. దించేయండి. లక్కీ, ఐఎమ్ విక్కీ. నన్ను చేసుకోవటం నిజంగా నీకు చాలా లక్కీ. ఈ డ్రెస్ లో యు ఆర్ సో క్యూట్. ఈ విక్కీ, లక్కీతో పర్సనల్ గా మాట్లాడాలి. నో, నెవర్, వద్దు. వాట్ ఏ సిల్లీ ఫ్యామిలీ. నేను మీ అమ్మాయిని ఏం చేయనండి, జస్ట్ మాట్లాడతాను అంతే. వీడేం చేస్తాడో కాదు, అదేం చేస్తుందో నా టెన్షన్. Yes. నా ఉద్దేశంలో ఆడది కంప్యూటర్ రెండు ఒకటే. కంప్యూటర్ ని కీబోర్డ్ తో ఆడుకుంటాం, మరి ఆడదాన్ని. ఇక డ్రైవర్ ఎవరు బాబు? కార్ తిప్పెట్టుకోండి. డోర్ డెలివరీ అంటే డోర్ తో పాటు డెలివరీ అవటం అని ఇప్పుడే అర్థమైందండి. శాస్త్రి గారు, ఇంకో సంబంధం సెట్ చేయండి, చచ్చి మీ కడుపును పుడతాను. అక్కర్లేదు, నీతో పాటు నీ చెల్లెలు కూడా పుడితే నా జీవితం సగ్గనాగిపోద్ది. మీ ఎమోషనల్ సౌండ్ చూస్తుంటే మీ మనసులో ఎవరో ఉన్నారు, ముందు అది కనుక్కోండి. మీ ఫ్యామిలీ ఎమోషన్ తీర్చుకోవడానికి నాది ఎవరిలో దొరికాయా? ముందు అమ్మాయి మనసులో ఎవరు ఉన్నారో కనుక్కోండి. శాస్త్రి గారు, దీని మ్యాచ్ సెట్ అవ్వక మీకు పిచ్చెక్కినట్టుంది, ఇది ప్రేమిష్టం ఏంటి? నేను లవ్ చేశాను. నువ్వు లవ్ చేసావా? నీ కాదలి క్రియ. ఆర్ యు ఇన్ లవ్? ఎవరెతను? ఎక్కడ ఉంటాడమ్మా? సన్నీ లియోన్ కాలంలో కూడా సౌందర్య నాటి లవ్ స్టోరీ చూపెట్టావు కదే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎక్కడ ఆపేవో అక్కడి నుంచి చెప్పవే. ఎక్కడ ఆపేనో నా స్టోరీ, అక్కడే ఆగిపోయింది. ఆగిపోయిందా? ఆగిపోయిందా అంటే నీది వన్ సైడ్ లవ్ స్టోరీయా? అనుకున్నా సాఫీగా సాగిపోతున్నా నా లవ్ స్టోరీకి, ఇంకా స్పీడ్ బ్రేకర్ పడలేదేంటా అని. స్పీడ్ బ్రేకర్ అంటే పెద్ద ఊపే తవ్వేశావు కదా. నువ్వు ఉండరా, సర్లే అమ్మా, నీలాంటి దానివే లవ్ చేశాక అతను మాత్రం లవ్ చేయక చస్తాడా? వెళ్ళి అతనికి నీ ప్రేమ విషయం చెప్పేమ్మా. నేను అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను, అతను కూడా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడని తెలిసాక పెళ్లి చెప్తాను. మీ ఇద్దరికి మనస్ఫూర్తులు అయ్యేసరికి నాకు షష్టి పూర్తి అయిపోతుంది. అయినా నిన్ను నిన్నుగా ఇష్టపడాలంటే ఏ బ్రూస్ లీనో మైక్ టెస్నో తీసుకురావాలి. మామూలు మనిషి అయితే సరిపోడు, వాడు ఎక్కడుంటాడో చెప్పు. అదే బావగారు ఎక్కడున్నారో చెప్తే నీకు సంబంధం లేకుండా నేను వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడుతున్నా. అర్జెంట్ గా రమ్మన్నావని అంబులెన్స్ కూడా దారి ఇవ్వకుండా వచ్చాను. అయినా ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? ఇక్కడైతే పీస్ఫుల్ గా ఉంటుంది కదా అని. ఇంట్లో కూడా పీస్ఫుల్ గానే ఉంటుంది. కొంపలు ములిగే మ్యాటర్, కొంపలు డిస్కస్ చేయడం ఎందుకని? ఎవరి కొంప మునిగింది? ఇంతకీ బావింటికి వెళ్ళావా లేదా? ఎవరు కావాలండి? హర్షవర్ధన్ ని కలవాలి. కుదరదు. ఏ ఊరేళ్ళరండి? ఫ్యామిలీతో పిక్నిక్ వెళ్ళారా? కాదండి, పెళ్లికి వెళ్ళారు. ఎవరి పెళ్లికి? ఆయన పెళ్లికే. ఏంటి హర్ష పెళ్ళ? ఈ మాట విని నువ్వు ఎంత బాధపడతావు నాకు తెలుసు, కానీ తప్పదు, భరించాలి. జరిగిందంతా ఓ పీడకల్లో అనుకుని మర్చిపో.
ఏం రియాక్షన్ లేదు. లక్కీ ప్లీజ్ ఏడవద్దు. ఏడ్చావు, నేనెందుకు ఏడవాలరా? అదేమన్నా నా హాబీనా? ఆహా లక్కీ, లవ్ చేసిన వాడికి పెళ్ళని తెలిసి ఎక్కడికి ఏడుస్తావేమోనని అర డజన్ కచ్చిపులు కూడా తెచ్చాను. కానీ నీ గుండె ధైర్యం చూస్తుంటే నీకు సాల్వా కప్పి సన్మానం చేయాలనిపిస్తుంది. నాకెందుకురా ఆ సన్మానం? నీకే చేయాలి. ఏ ఆ న్యూస్ మోసుకొచ్చినందుక? కాదు, హర్షాన్ తీసుకొచ్చి నాతో పెళ్లి చేస్తున్నందుకు. ఈ టైంలో కామెడీ లేంటే? దీంట్లో కామెడీ ఉంది? నేను సీరియస్ గానే చెప్తున్నాను. హర్షాన్ తీసుకొచ్చి నాతో పెళ్లి చెయ్యి. 15 రోజుల్లో వాడి పెళ్లి. నేను అదే అంటున్నా, పెళ్లికి ఇంకా 15 రోజుల టైం ఉంది. నీళ్ళు రాని కొళాయి కింద బిందు పెట్టి యూస్ ఏంటంట? బిందు ఖాళీగానే ఉన్నప్పుడు కొళాయి కింద పెడితే వచ్చే లాస్ ఏంటంట? నిన్ను యదవ లాజిక్ లాపు. అయినా ఇన్ని కౌర్లు చెప్పేదానివి, ఇప్పుడు వరకు హర్ష గారితో మాట్లాడకుండా ఎందుకున్నావు? అప్పుడు మాట్లాడడానికి టైం సరిపోలేదు. ఇప్పుడు ఒప్పిస్తానికి టైం సరిపోదే. తప్పదురా, మెట్లెక్కితేనే మేడొచ్చేది, చెట్టెక్కితేనే పండు దొరికేది. అమ్మా తల్లి, నీ త్రివిక్రమ్ ప్రాస ఆపుతావా? ఎందుకులా టెన్షన్ పడతావు? వాడు పెళ్లి పేటలు ఎక్కే లోపు పట్టుకొచ్చేసాయి. పీటల దగ్గర ఆగిపోయి పెళ్లి కాదది, పీకలు తెగిపోయి పెళ్లి. అసలు హర్ష ఎక్కడున్నాడు తెలుసా?